మీ పార్టీ నుంచే ఇంకో వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కొన్ని రోజుల కింద కొంచెం హంగామా నడిచింది. ఆ హంగామా అంతా ఒక్కసారి క్లియర్గా చేసుకుంటా, వేల మంది ముందు కేసీఆర్ సారు మీ పేరు తీసి మీకే టికెట్ ఇస్తున్నాము అని అనడం అనేది అసలు మామూలు విషయం కాదు. మీ దాని గురించి ఏమంటారు? మహిపాల్ రెడ్డిని మరొకసారి దీవించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఆలోచన చేసి అడగడం తప్పులేదు. అధిష్టానం దృష్టిలో ఏం జరుగుతున్నది, సర్వే రిపోర్ట్లు ఉంటాయి, సర్వీస్ వాళ్ళు చేస్తారు, ఎవరైతే బాగుంటారని ఆలోచన చేసేవాళ్ళు ముఖ్యమంత్రి లెవెల్లో వస్తుంటే ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు. ఏ పార్టీకైనా అధిష్టానం ఉంటుంది, సర్వేలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు నేను ఇంతకుముందే చెప్పాను నీకు, మా పటం చెరువు గురించి కానీ తెలంగాణ గురించి కానీ గల్లీ తెలుసు, చెరువు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. తెలుసు కాబట్టి అవన్నీ ఆలోచనతో అడుగులేస్తున్నాయి ఆయన ఆషామాషి చేయడం. మీలో ఏం స్పెషాలిటీ చూసినట్టు సార్? మరి స్పెషాలిటీ ఏమి ఉండదు. సర్వీస్ ఏం జరుగుతున్నది, డెవలప్మెంట్ ఏం జరుగుతున్నది, ఏ విధంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నారు సర్పంచులు, వాళ్ళ కింద కింద క్యాడర్ అంతా ఏం పనిచేస్తున్నది, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు, ఎంపీపీలు ఏం చేస్తారు, జడ్పీటీసీలు ఏం చేస్తారు, అందరు కలిసికట్టుగా పనిచేస్తురా లేదా, ఒకటిగా పనిచేస్తురా లేదా, అన్నీ తెలుసు కాబట్టి ఆలోచన చేస్తారు. అయితే ఈసారి మీకు టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే ఇది హ్యాట్రిక్, వరుసగా రెండుసార్లు అయింది, ప్రజల ఆశీర్వాదించాలి కదా. అదే ప్రజల ఆశీర్వాదంతో మీరు ఈసారి గెలిచిరనుకోండి హ్యాట్రిక్. ఈసారి